ప్రారంభిద్దామండి. ప్రారంభిద్దాం గురువు గారు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యాస్సు మనసు సర్వార్థానాం ఉపక్రమే ఎన్నత్వా కృతకృత్యాశ్చుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పుంసి ఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఇంతవరకు మనం 6 కారకాలు, వాటికి సంబంధించినటువంటి 6 విభక్తులు, తత్ర ముఖ్యంగా కర్మకారకము కర్తురీప్సితమం కర్మ అని కర్మ సముజ్ఞ, కర్మని ద్వితీయ అని ద్వితీయ విభక్తి, అలాగే అక్కడే తథాయుక్తం చానీప్సితం అకథితంచ, వాటి వల్ల కూడా కర్మ సముజ్ఞ కర్మని ద్వితీయ. తర్వాత సాధకతమం కరణం స్వతంత్ర కర్త, కర్తృసంజ్ఞ స్వతంత్రకర్త అని, సాధకతమం కరణం అని కరణ సంజ్ఞ, ఈ కర్తృకరణయో తృతీయ అని కర్తృకారకానికి తృతీయ కరణకారకానికి తృతీయ చెప్పబడి. తర్వాత కర్మణా ఏమభిప్రైతి ససంప్రదానం అని సంప్రదాన సంజ్ఞ, కర్మ చేత అంటే కర్త చేసేటువంటి క్రియలో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ చేత ఎవరిని ఉద్దేశిస్తున్నామో వారికి సంప్రదాన సంజ్ఞ, చతుర్థి సంప్రదానే అని చతుర్థి విభక్తి. తర్వాత ధ్రువ ఉపాయే అపాదానం అని విభాగము జరిగినప్పుడు ఏది అవధిభూతముగా ఉంటుందో దానికి అపాదాన సంజ్ఞ, అపాదానే పంచమి అని పంచమి విభక్తి. తర్వాత ఆధారు అధికరణం అని కర్తృ కర్మలయందున్నటువంటి క్రియకి ఆధారమవుతూ ఏదైతే ఉందో ఆ ఆధారానికి అధికరణము అని సంజ్ఞ, ఈ ఆధారాన్ని మనకి ఔపశ్లేషికము అభివ్యాపకము వైషయికము అని 3 రకాల ఆధారములు చెప్పారు. ఈ ఆధారములకు అధికరణ సంజ్ఞ వస్తే సప్తమి అధికరణే చ అని సప్తమి విభక్తి చెప్పారు. ఈ విధంగా 6 కారకాలకి 6 విభక్తులు చెప్పడం అయిందనమాట. ఇక మిగిలిపోయింది ఏమిటి అంటే షష్ఠీ విభక్తి. ఆ షష్ఠీ విభక్తి గురించి ఈరోజు చెప్పుకుందాం. దీంట్లో మీకు స్లైడ్ షేర్ చేస్తున్నాను. షష్ఠీ శేషి, ఈ శేష అనే శబ్దానికి ఏమిటంటే ఉక్తాదన్య శేష, మామూలుగా శేష అంటే మిగిలినది అని అర్థం. మిగిలినది అంటే ఏది, ఇక్కడ మిగిలినది ఏది అంటే ఇంతకుముందు కొన్ని చెప్పారు కాబట్టి చెప్పగా మిగిలింది అని అర్థం. ఏం చెప్పారు అంటే అక్కడ క్రియాకారక భావము ఉన్నటువంటి చోట కారక విభక్తుల్ని చెప్పారు. మొట్టమొదట్లో ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అని ప్రథమా చెప్పారు. అంచేత వాటికంటే మిగిలినటువంటిది అనమాట. అంచేత కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త అని చెప్పారు. ప్రాతిపదికార్థ వ్యతిరిక్తము, అలాగే కారక వ్యతిరేకం, కారక సంబంధము అంటే క్రియాకారక భావము అనమాట, దానికంటే వ్యతిరిక్తమైనటువంటి స్వస్వామి భావాది సంబంధ శేష. శేషము అంటే ఇక్కడ కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్తమైన స్వస్వామి భావాది సంబంధ. ఈ సంబంధములు అనేక రకాలు ఉన్నాయి. ఏకశతం షష్ట్యర్థా అని మహాభాష్యంలో పతంజలి మహర్షి చెప్తారు. ఏంగో షష్ట్యర్థాలు 100 ఉన్నాయి అని చెప్పారు ఆయన. అయితే ఆ 100 మనం లిస్ట్ అవుట్ చేయడం
సాధ్యం కాలేదనుకోండి. కానీ చాలా షష్ట్యర్థాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోగలం. స్వస్వామిభావము, స్వస్వామి, సేవ్య సేవక భావము, గురు శిష్య భావము, బోధ్య బోధక భావము, వాచ్య వాచక భావము, అవయవ అవయవి భావము, ఈ విధంగా అన్నమాట. ఇట్లాంటి సంబంధాలన్నిటినీ కూడా ఆది శబ్దం చేత గ్రహించాలి. చేత స్వస్వామి భావాది సంబంధ, ఈ సంబంధములేవి కూడా పైన కారక అంటే క్రియాకారక భావం చేత చెప్పబట్టలేదు, అలాగే ప్రాతిపదిక అర్థం చేత కూడా చెప్పబట్టలేదు. అంచేత ఆ క్రియాకారక భావము కంటే ప్రాతిపదికార్థము కంటే వ్యతిరిక్తమైంది అన్నమాట, అన్యమైంది. అటువంటి స్వస్వామి భావాది సంబంధాన్ని శేషము అని అన్నారు. తత్ర షష్ఠీ స్యాత్, ఆ సంబంధాన్ని చెప్పే సందర్భంలో చెప్పడానికి షష్ఠి విభక్తి వస్తుంది. దానికి ఉదాహరణగా రాజ్ఞ పురుష అని ఉదాహరణ. ఈ పురుష పురుషుడు, రాజుకు సంబంధించిన పురుషుడు అని అంటాం. రాజుకి పురుషుడికి సంబంధం ఏమిటి అంటే ఏదో సేవ్య సేవక భావం. పురుషుడు సేవకుడు, రాజు సేవ్యుడు, సేవింపదగిన వాడు అనమాట. సేవ్య సేవక భావం సంబంధం అనమాట. ఆ ఇద్దరికి ఆ సంబంధాన్ని చెప్పడానికి రాజన్ శబ్దం మీద షష్ఠి విభక్తి వాడారు. అంటే రాజ్ఞ పురుష, రాజుకు సంబంధించిన పురుషుడు. ఇక్కడ మనము ఏ పురుషుణ్ణి ఎవరికి సంబంధించిన వాడుగానో చెప్పదలిచాం. ఒకళ్ళు రాజుని ఇంకొకరికి సంబంధించిన వ్యక్తిగా చెప్పాలనుకోండి, అంటే పురుషస్య రాజా అని కూడా అనొచ్చు. పురుషస్య రాజా అంటే అప్పుడు ఏమవుతుంది, పురుషుడికి సంబంధించిన రాజు అని అంట. అలాగా ఎవరి మధ్య అయితే మనము ఈ సంబంధాన్ని శేష సంబంధము అంటే సేవ్య సేవక భావం కానీ స్వస్వామి భావం కానీ, ఇక్కడ స్వహ అంటే పురుషుడు, స్వామి అంటే రాజు, అంటే స్వస్వామి భావ సంబంధము అని కూడా అనొచ్చు. వీరిరువురి మధ్య సంబంధాన్ని చెప్పదలిచాం, కానీ ఎవరిని చెప్పదలిచాము, పురుషుణ్ణి చెప్పదలిచాం. పురుషుణ్ణి చెప్పదలిచాం కాబట్టి పురుషుడికి రాజుకి ఉన్న సంబంధాన్ని చెప్పడం కోసం రాజన్ శబ్దమే షష్ఠి వస్తుంది. ఒకవేళ మనం రాజునే చెప్పదలిచాం అనుకోండి, అప్పుడు రాజా అని ప్రథమలో ఉంటుంది. రాజుకి పురుషుడికి ఉన్న సంబంధాన్ని చెబుతున్నాం కాబట్టి అప్పుడు పురుష శబ్దం మీదే షష్ఠి వస్తుంది అనమాట. అలాగా మనం ఏ రెండింటి వస్తువుల్లో ఏది ముందు ప్రధానంగా చెప్పదలిచాము అనేది ముందు నిర్ణయించుకోవాలి. పురుషుణ్ణి ప్రధానంగా చెప్పదలిచాం, పురుషుని చెప్పదలిచి అతడికి రాజుతో ఉన్న సంబంధాన్ని చెబుతున్నాం అనమాట. అందువల్ల రాజన శబ్దం మీద షష్ఠి వస్తుంది. అంటే ఈ స్వస్వామి భావ సంబంధంలో షష్ఠి వస్తుందంటే షష్ఠి దేనిమీ చేయాలి అనేది మనకి ఒక స్పష్టత ఉండాలి కదా. అందుకోసం ఈ విషయం చెబుతున్నాను. ఇప్పుడు మనం ఎవరిని చెప్పదలిచాము అంటే ఒక వ్యక్తిని, పురుషుణ్ణి చెప్పదలిచాం. పురుషుణ్ణి చెప్పదలిచి పురుషునికి రాజుకి ఉన్న సంబంధాన్ని చెబుతున్నాం. అంటే పురుష అని ఎవరినైతే మనం ప్రథమంలో చెబుతాం, పురుష గచ్చతి అన్నాం, పురుషుడు వెళ్ళుతున్నాడు వాక్యంలో కదా మనం ప్రయోగించేది. కాబట్టి వాక్యంలో ఏదో ఒక క్రియాపదం, కాబట్టి పురుష గచ్చతి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎవరిని ప్రధానంగా చెబుతున్నట్టు, పురుషుణ్ణి ప్రధానంగా చెబుతున్నట్టు. ఈ పురుషుడికి రాజుతో ఉన్న సంబంధం చెప్పేటప్పుడు రాజన్ శబ్దమే షష్ఠీ చేస్తాం. రాజ్ఞ పురుష అంటే రాజసంబంధి పురుష గచ్చతి అనమాట. సమాసం చేసినప్పుడు రాజపురుష అంటాం. సమాసంలో రెండు పదాలు ఒకరినే చెబుతాయి, ఏకార్థీభావము అని అంటారు. అది మీకు సమాస ప్రకరణం చెప్పినప్పుడు అది వివరం చెప్తాను అనుకోండి. ఇది వాక్యము రాజ్ఞ పురుష గచ్చతే. వాక్యంలో ఒకదానికొకటి సంబంధం ఉంటుందన్నమాట. పురుషుడు ఎవరి పురుషుడు అంటే రాజుకు సంబంధించిన పురుషుడు. తర్వాత కర్మాదీనామపి సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠ్యేవా అది. ఇప్పుడు శేషము అన్నప్పుడు ఏం చెప్పారంటే స్వస్వామి భావాది సంబంధమును శేషము అని చెప్పి శేషే షష్ఠి అన్నారు. అంటే ఇక్కడ శేషం అంటే ఏం తీసుకుంటున్నామంటే
కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్తమైన స్వస్వామిభావాది సంబంధాన్ని తీసుకుంటున్నాం. రాజ్య పురుష దగ్గర అలాగా రాజుకి పురుషుడికి ఉన్న సంబంధం చెప్పడం కోసం అదే స్వస్వామిభావ సంబంధంలో షష్ఠి విభక్తి వచ్చింది. అయితే ఒక్కొక్కప్పుడు కారక సంబంధం అంటే క్రియాకారక భావము ఉన్నప్పటికీ ఆ క్రియాకారక భావాన్ని వివక్ష చేయకపోతే అవివక్ష అంటాం. అప్పుడు కేవలం సంబంధ మాత్రాన్నే వివక్ష చేస్తే అక్కడ కూడా షష్ఠి వస్తుంది. కర్మాదీనామపి సంబంధమాత్ర వివక్షాయాం షష్ఠేవా అది. కర్మ అయినప్పటికీ అంటే కర్తృనిష్ట వ్యాపారజన్య ఫలాశ్రయత్వం కర్మత్వం అని అలా కర్మత్వం ఉన్నప్పటికీ మనం దాన్ని కర్మగా చెప్పదలచలేదు అనుకోండి, అంటే క్రియాకారక భావాన్ని మనం వీలు పెట్టేశాం, వివక్ష చేయలేదు. అంటే మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను, వివక్షాతః కారకాణి భవంతి అని. ఆ కారకం మనం దాన్నిగా వివక్ష చెయ్యాలి, దాన్ని కర్మగా అంటే క్రియాజన్య ఫలాశ్రయముగా వివక్ష చేసినప్పుడే అది కర్మ అవుతుంది, ద్వితీయ వస్తుంది అన్నమాట. అంటే ఆ క్రియాకారక భావాన్ని కనుక మనం వివక్ష చేయకపోతే కేవలం సంబంధ మాత్రాన్ని మాత్రమే వివక్ష చేస్తే అక్కడ కూడా షష్ఠి వస్తుంది. అంచేత ఏమిటి దీన్ని బట్టి ఏమిటంటే ఇతర కారకాలకు కూడా సంబంధ మాత్ర వివక్షలో షష్ఠీ విభక్తి వస్తుంది అని తెలుస్తాం. వాటికి ఉదాహరణలుగా ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. మాతు స్మరతి అని, మాతు స్మరతి అంటే మామూలుగా స్మరణము, ఈ స్మరణం అనేటువంటి క్రియ పుత్ర మాతు స్మరతి అని అనుకోండి, పుత్రుడు తల్లిని స్మరిస్తున్నాడు అని. ఈ స్మరణములో విషయం అయ్యేది తల్లి, కాబట్టి తల్లి కర్మ అవుతుంది. కర్మ అయితే కర్మని ద్వితీయ అంటే పుత్ర మాతరం స్మరతి అనాలి. ఇక్కడ ఈ కర్మత్వాన్ని కనుక వివక్ష చేయకపోతే కేవలము సంబంధ మాత్ర వివక్షాయాం షష్ఠి కూడా చేయొచ్చు. మాతు స్మరతి అంటే అంటే అర్థం ఏంటి, మాతృ సంబంధి స్మరణానుకూలో వ్యాపార అనమాట. పుత్రకర్తృగా మాతృ సంబంధి స్మరణానుకూలో వ్యాపార ఈ శాబ్దబోధ అని అంటూ ఉంటారు. ఈ శాబ్దబోధలో ఏమిటంటే ఈ ఆఖ్యాత అంటే క్రియాపదం తిగంతం, ఆఖ్యాతను ప్రయోగించినప్పుడు వ్యాపార ముఖ్య శాబ్దబోధ అంటారు. కృదంతం దగ్గర ప్రథమాంతార్థ ముఖ్య శాబ్దబోధ అని అంటూ ఉంటారు. స్మరతి అని ఎప్పుడైతే క్రియాపదం ప్రయోగించామో ఈ విషయం మనకి నిరుక్తంలో సత్వప్రధానాని నామాని భావప్రధాన వాఖ్యాతం సత్వప్రధానాని నామాని ఎత్ర ఉభే భవతః తత్ర భావప్రధానే భవతః అన్నాడు. అంటే నామము నామవాచకం, నామము సత్వాన్ని అంటే ద్రవ్యాన్ని ప్రధానంగా చెబుతుంది, తిగంతము వ్యాపారాన్ని ప్రధానంగా చెబుతుంది. ఎక్కడ రెండూ ఉన్నాయో అక్కడ కూడా వ్యాపారమే ప్రధానము అని చెప్తారు. అందువల్ల ఇక్కడ ఏమైంది, మాతు స్మరతి అన్నప్పుడైనా పుత్ర మాతరము స్మరతి అన్నప్పుడైనా స్మరతి అనే తిగంత ప్రయోగం ఎప్పుడైతే ఉందో వ్యాపారం ప్రధానంగా చెప్పాలి, అంటే స్మరణానుకూలో వ్యాపార. ఈ వ్యాపార ఆశ్రయుడి కర్త పుత్రుడు, అంటే పుత్రకర్తృక తల్లి కర్మగా వివక్ష చేస్తే మాతృకర్మక వర్తమాన కాలిక స్మరణానుకూలో వ్యాపార అని అంటారు. పుత్ర కర్తృక మాతృ కర్మక వర్తమాన కాలిక స్మరణానుకూలో వ్యాపార అదే కర్మగా వివక్ష చేయకపోతే షష్ఠి వస్తే మాతృ సంబంధి స్మరణానుకూలో వ్యాపార అని అన్నమాట.
ఇందుకీ ఇక్కడేమిటి, మాతరం స్మరతి అని అనవలసి ఉన్న చోట కర్మత్వ అవివక్షలో కేవల సంబంధమాత్ర వివక్షలో మాతృశబ్దమే షష్ఠీ వచ్చిందన్నమాట. అలాగే సతాంగతం అని ఇక్కడ సత్పురుషుల సత్పురుషులు కర్తగా కలిగినటువంటి గమనము అని అంట. గతం అనే శబ్దానికి గమ్యతే అస్మిన్నితి గతం అనే శబ్దానికి అర్థం ఏమిటంటే మార్గము అని అర్థం. గతం అంటే గమ్యతే అస్మిన్ ఇది గతం, దేని ఎందు వెళ్ళబడుతున్నారో అంటే వెళుతున్నారో దానికి గతము అని పేరు. ఈ గతం శబ్దం మన వ్యవహారంలో గతం గత అంటారు, గతం గత అంటే జరిగిపోయిందో జరిగిపోయిందిలే అన్నప్పుడు వాడతాం. కానీ ఇక్కడ అది కాదు అభిప్రాయం. గతం అంటే మార్గము అని అర్థం. సతాం గతం సత్పురుష కర్తృక గతం గమనం అని అర్థం చెప్పాలి. అంటే వాడు కర్తగా కలిగినటువంటి సత్పురుషులు కర్త ఇక్కడ. ఆ గతం అనే చోట ఆ తప్రచయము కృత్ప్రచయము చేత కర్త చెప్పబట్టలేదు. కర్త చెప్పబట్టలేదు కాబట్టి అనభీతే కర్తరి కర్తృకరణయో స్తృతి రావాలి. అంటే సద్భిహి గతం అనాలన్నమాట. అంటే సత్కర్తృక గమనము అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, గత శబ్దము చేత అక్కడ ఉన్న తప్రచయము చేత కర్త చెప్పలేదు కాబట్టి అనభీత కర్తకి తృతి వస్తుంది. అంటే సద్భిహి గతం అనాలన్నమాట. అలా అనవలసి ఉండగా ఇక్కడ కర్తృత్వ అవివక్షాయాం కేవల సంబంధ మాత్ర వివక్షాయాం షష్ఠీ సతాం గతం అంటే సత్పురుష సంబంధి గమనం అని చెప్పుకోవాలన్నమాట అర్థం. అలాగే సర్పిషో జానీతే, జానీతే తెలుసుకుంటున్నాడు. సర్పిహి అంటే నెయ్యి, ఇక్కడ తృతీయ జ్ఞో అవిదర్ధస్య కరణే అని కరణవాచకం మీద తృతీయ విభక్తి రావాలి. సర్పిషా జానీతే అనాలి. అయితే కరణత్వ అవివక్షాయా కేవల సంబంధ మాత్ర వివక్షాయా సర్పిషో జా సర్పిషః షష్ఠీ విభక్తి. సర్పిస్ సంబంధి జ్ఞానం అని అర్థం అన్నమాట. ఏధోదకస్యోపస్కృతే, ఏధోదకస్య ఉపస్కృతి, ఏధశ్చ దకంచ అనయో సమాహార ఏధోదకం, ఏధోదకస్య ఉపస్కృతి. ఉపస్కరణము అంటే సంస్కారం. ఏధ అంటే సమిధలు, ఉదకం అంటే నీరు. ఉదక అనే చోట ఊలు ఓపించి దకం అని కూడా అంటారు. ఏధోదకం అంటే సమిధలు ఉదకము, వాటి చేత సంస్కరిస్తున్నాడు అన్నారు. ఏదోదక ఏదోదకేన ఉపస్కృతి అనవలసిన చోట కరణత్వ అవివక్షాయాం కేవల సంబంధ మాత్ర వివక్షాయాం ఏదోదకస్య ఉపస్కృతి అని. అలాగే భజే శంభోశ్చరణయో, భజే శంభో చరణయో, నా మాట మీకు వినపడుతోందండి? నా మాట వినపడుతుందా? హలో, వినపడుతుంది గురుగారు? అంటే నాకు డౌట్ వచ్చింది. వినపడుతుంది వినపడుతుంది. ఏదో
సరే. భజే శంభో చరణయో, శంభో చరణౌ భజే అన్నది. అంటే ఆ ఈశ్వరుని పాదాలని సేవిస్తున్నాను అంటే కర్మవాచకం అవుతుంది. ఆ కర్మకి అవివక్షాయ, కర్మత్వాన్ని అవివక్ష చేసినప్పుడు కేవల సంబంధ మాత్ర వివక్ష చేస్తే షష్ఠి వచ్చి చరణయో అన. అలాగే ఫలానాం తృప్త అక్కడ. తృప్త అంటే తృప్తి నొందినవాడు. ఫలైహి తృప్త అని ఉండాలి, ఫలముల చేత. ఇది కూడా కరణము. కరణత్వ వివక్ష యందు కేవల సంబంధ మాత్ర వివక్షాయా షష్ఠి వచ్చి ఫలానాం తృప్త అని అయిందనమాట. సరే, అవే ఉదాహరణలు అనుకోండి, అవసరం లేదు. తర్వాత ఇది పొద్దుడు మనం చెప్పుకున్నాం, షష్ఠీచానాదరే అని. ఇది కేవలం ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే, ఇందాక ముందు చెప్పిన దాన్ని శేష షష్ఠి అని అంటారు. అంటే షష్ఠీని ఒక నాలుగు రకాలుగా వాటి యొక్క అక్కడ ఉండేటువంటి స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పడం జరుగుతోంది. అందువల్ల ఇక్కడ మళ్ళీ ఇస్తున్నాం. అది ఇంతకు ముందు చెప్పింది శేష షష్ఠి అంటారు, దీన్ని అనాదర షష్ఠి అని అంటాం. ఇది పొద్దుటి పాఠంలో అయింది మనకి. ఎక్కడైతే భావ లక్షణం అంటే ఒక క్రియ చేత వేరొక క్రియ గుర్తింపబడుతోందో, అక్కడ తిరస్కారం అనేటువంటిది అదనంగా తెలియబడుతున్నట్టయితే షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి కూడా వాడచ్చు అని. ఇక్కడ పిత ప్రావ్రాజీత్, రుదతి రుదతో వా ప్రావ్రాజీత్. కుమారుడు ఏడుస్తుండగా తండ్రి సన్యసించాడు అని దీనికి అర్థం. ఈ సన్యసించడం అనే క్రియ ప్రావ్రాజీత్, వెళ్ళాను సన్యసించాడు. ఆ వెళ్ళెను అనే క్రియ ఈ కుమారుడి యొక్క ఏడుపు అనే క్రియ చేత గుర్తింపబడుతోంది. భావ లక్ష్యతే అనేన, తండ్రి యొక్క ప్రవ్రాజనము అనేటువంటి క్రియ కుమారుని రోదనము అనే దాని చేత గుర్తింపబడుతుంది. అయితే కొడుకు ఏడుస్తున్నప్పటికీ అతడు లక్ష్య పెట్టకుండా విడిపోయాడు, కాబట్టి ఇక్కడ అనాదరం అన్నమాట. అంటే రుదతి రుదతో వా ప్రావ్రాజి, ఇక్కడ షష్ఠీ విభక్తిని అనాదర షష్ఠి అని అంటారు. రుదంతం పుత్రం అనాదృత్య సన్యస్తవాన్ ఇత్యర్థ. తర్వాత ఇది కూడా మనకి అయిపోయిందే, నిర్ధారణ షష్ఠి అని. యతశ్చ నిర్ధారణం జాతి గుణక్రియా సంజ్ఞల చేత సముదాయము నుండి ఒక భాగాన్ని, ఏకదేశాన్ని, ఒక దాన్ని వేరు చేసి చెప్పినట్లయితే అక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది. దేని నుండి వేరు చేసి చెప్తున్నామో, ఒక సముదాయము నుండి జాతి గుణక్రియా సంజ్ఞల చేత ఒక భాగాన్ని, ఒక వ్యక్తిని, ఒక పదార్థాన్నో వేరు చేసి చెప్తాం. దేని నుండి వేరు చేస్తున్నామో దానికి షష్ఠీ విభక్తి అనమాట. షష్ఠీ సప్తం యౌ అని. అంచేత నృణాం ఋషువ బ్రాహ్మణ శ్రేష్ట గవాం ఘోషువ కృష్ణ బహుక్షీర గచ్చతాం గచ్చత్ స్వాధావన్ శీఘ్ర ఛాత్రాణం ఛాత్రేషు వా మైత్ర పటు. ఇవి పొద్దుట చెప్పాను కాబట్టి ఇంకా ఇంతకంటే వివరణ అక్కర్లేదు దీనికి. ఇక్కడ ఈ షష్ఠీ విభక్తిని నిర్ధారణ షష్ఠీ అని అంటారు. తర్వాత షష్ఠీ హేతు ప్రయోగే, హేతు శబ్ద ప్రయోగంలో షష్ఠీ హేతు ప్రయోగే. ఇక్కడ హేతి అని తప్పు పడింది. హేతు శబ్ద ప్రయోగే హేతౌ జ్యోత్యే షష్ఠీ స్యాత్. మామూలుగా
ఫలమివ ఫలమివ అత్ర హేతు అని ఇంతకుముందు చెప్పాడు. అధ్యయనేన వసతి అనేటువంటి చోట అక్కడ హేతు శబ్ద ప్రయోగం లేదు, హేత్వర్ధంలో తృతీయ వచ్చింది. అక్కడ అధ్యయనేన హేతునా అంటలేదు. అంచేత అక్కడ హేత్వర్ధంలో తృతీయ చెప్పారు, ఇక్కడ ఏం చెబుతున్నారంటే హేతువే కానీ హేతు శబ్దము ప్రయోగించాలి. హేతు ప్రయోగే అన్నారు. హేతు శబ్దాన్ని ప్రయోగించినప్పుడు మనం దేన్ని హేతువుగా గ్రహిస్తున్నామో దానికి షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు అన్నస్య హేతుర్వసతి, ఇంతకుముందు ఉదాహరణలో అధ్యయనైన వసతి అన్నాం. అక్కడ అక్కడ నివసించడం ఎందుకోసము నివసిస్తున్నాడు, చదువు కోసం నివసిస్తున్నాడు. అంచేత అక్కడ అధ్యయనం హేతువుగా తీసుకున్నాం, దానికి తృతీయ వచ్చింది, అధ్యయనైన వసతి అన్నాం. ఇక్కడ అన్నం హేతు, అంటే వాడు అన్నం కోసం ఇక్కడ ఉంటున్నాడు. హేతు శబ్ద ప్రయోగం లేకపోతే అన్యేన వసతి అనాలి, అంటే అన్నం కారణంగా ఇక్కడ నివసిస్తున్నాడు అని అర్థం. హేతు శబ్ద ప్రయోగం ఉంటే షష్ఠి వస్తున్నాడు. అన్నస్య హేతువర్ వసతి, అర్థంలో పెద్ద తేడా ఏమి లేదు. అన్నం కారణంగా, ఈ కారణం అనే మాట ఇక్కడ వాడేశాం, అన్నం కారణంగా ఇక్కడ నివసిస్తున్నాడు అని అర్థం అన్నమాట. తర్వాత సర్వనామ్నః తృతీయాచ, సర్వనామ్నః తృతీయాచ చకారాత్ షష్ఠి, సర్వనామ్నః హేతు శబ్దస్య చ ప్రయోగే హేతౌ ద్యోత్యే తృతీయా స్యాత్. సర్వనామ్నః తృతీయాస్య, సర్వనామ శబ్దం మీద తృతీయ వస్తుంది, షష్ఠీ చ తృతీయాచ అనడం వల్ల షష్ఠీ కూడా వస్తుంది. సర్వనామ శబ్దం మీద తృతీయ షష్ఠీ ఈ రెండు ప్రత్యయాలు వస్తాయి. ఏమన్నారు, హేతౌ ద్యోత్యే, అక్కడ హేతువు సూచింపబడాలి, అంటే అది హేతువుగా సూచింపబడాలి అని ఒకటి. అలాగే హేతు శబ్దస్య చ ప్రయోగే, హేతు శబ్దం యొక్క ప్రయోగం కూడా ఉండాలి. కేన హేతునా వసతి, కస్య హేతోర్ వసతి అని. కేన హేతున, ఇక్కడ విశేషణ విశేష భావం చేత ఏమైందంటే కేన తృతీయ వస్తే, సర్వనామ శబ్దం మీద తృతీయ వస్తే ఆ హేతు శబ్దానికి కూడా తృతీయ. ఈ రెండు విశేషణ విశేషాలు కాబట్టి. అలాగే షష్ఠీ వచ్చినప్పుడు కస్య హేతు వసతి, అంటే ఏ కారణంగా నివసిస్తున్నాడు. సర్వనామ శబ్దము, కిం శబ్దం, ఈ కిం శబ్దము ఏ కారణముగా, అంటే కారణం ఏదో స్పష్టం మనకి తెలియదు, తెలియనప్పుడు మనం దాన్ని ఏ కారణము అని అడుగుతున్నాం. అంటే ఈ కిం శబ్దము చేత కారణాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ హేతవు ద్యోత్యే హేతువు సూచింపబడుతుంది అన్నమాట. కేన హేతునా వసతి అన్నారు. సర్వనామ శబ్దం మీ తృతి అన్నారు కాబట్టి కిం శబ్దం మీ తృతి వచ్చింది. అలాగే షష్ఠీచ తృతీయ వాడచ్చు, షష్ఠీ వాడచ్చు, అంటే కేన కస్య. అయితే ఇది హేతు శబ్దానికి విశేషణం. విశేషణ విశేషాలని ఒకే విభక్తిలో వాడాలి కాబట్టి కేన హేతునా వసతి అనాలి, లేదా కస్య హేతువర్ వసతి అని అనాలి. ఇక్కడ ఇంకొక విశేషం చెబుతున్నాడు. నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయ దర్శనం, నిమిత్త పర్యాయ ప్రయోగే సర్వాసాం ప్రాయ దర్శనం. నిమిత్త పర్యాయ ప్రయోగ అంటే నిమిత్తము అంటే హేతువు అనే అర్థం. ఆ నిమిత్త శబ్దాన్ని కానీ దానికి పర్యాయ శబ్దాన్ని కానీ, నిమిత్త శబ్దము లేదా తత్పర్యాయ శబ్దము, దాని యొక్క ప్రయోగంలో సర్వాసాం
అన్నిటికీ సర్వాసాం విభక్తీనా ప్రాయ సహా దర్శనం ప్రాయ దర్శనం. ఈ సర్వనామ శబ్దం మీద నిమిత్త పర్యాయ ప్రయోగే, అంటే నిమిత్త శబ్దాన్ని కానీ తత్పర్యాయవాచకాన్ని కానీ ప్రయోగించినప్పుడు సర్వనామ్న, వెనకాల చెప్పిన సర్వనామ్న అనేది ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. సర్వనామ్న అంటే సర్వనామ శబ్దం మీద సర్వాసాం విభక్తీనాం అన్ని విభక్తుల యొక్క తరచు అన్ని విభక్తులు కనపడతాయన్నారు. ఇక్కడ చాలా ఉదాహరణలు చూపించారు చూడండి. కిన్ నిమిత్తం వసతి, కేన నిమిత్తేన వసతి, కస్మై నిమిత్తాయ వసతి, కిం కారణం వసతి, కో హేతు, కిం ప్రయోజనం, ఇవన్నీ కూడా. ఇక్కడ ఈ కిం శబ్దం మీద అన్ని విభక్తులు అనడం చేత కిం నిమిత్తం, ఈ కిమ్ అనేది ప్రథమలో కిమ్మే ద్వితీయలోనూ కిమ్మే, కేన నిమిత్తేన తృతీయ, కస్మై నిమిత్తాయ చతుర్థి, ఈ విధంగా అన్ని ప్రాయశ అనడం చేత ఏంటంటే అన్ని విభక్తులు తరచుగా కనపడతాయంటే మొత్తం 7 విభక్తులు కనపడాలని ఏం లేదు, కానీ ఏ విభక్తి అయినా కనపడే అవకాశం ఉంది అని అర్థం. ప్రాయగ్రహణాత్ అసర్వనామ్న ప్రథమా ద్వితీయే నష్ట. అది ఈ ప్రాయస ప్రాయ అనే శబ్దాన్ని వాడటం చేత ప్రాయస అనే శబ్దాన్ని తరచుగా అని అర్థం. ప్రాయ దర్శనం అంటే తరచుగా కనపడతాయి అని. అన్ని విభక్తులు సర్వనామ శబ్దం మీద తరచుగా కనపడతాయి అని. తరచుగా కనపడము అనే దాని వల్ల కొన్ని ఒక్కొక్కప్పుడు కనపడకపోవడం కూడా ఉన్నట్లు లెక్క దాంట్లో. వాడు తరచుగా కనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి, ఒక్కొక్కప్పుడు కనపడని ఈ కాలము లేకపోతే రోజు కూడా ఉంటుందని అర్థం కదా. అలాగే ఇక్కడ ఏమిటంటే అన్ని విభక్తులు తరచుగా వస్తాయి అనడం చేత సర్వనామ శబ్దాల మీద తరచుగా వస్తాయి అంటే అవి కాని వాటి మీద రాకపోవచ్చు కూడా అని చెప్పి ఇక్కడ ఏమన్నారు, ప్రాయగ్రహణం ఎందుకు లేదు, సర్వాసామాని దర్శనం అంటే సరిపోతుంది కదా, ఈ ప్రాయాండం వల్ల ఉపయోగం ఏమిటి అంటే చూపిస్తున్నారు. అసర్వనామన ప్రథమా ద్వితీయే నా, సర్వనామ శబ్దం కాకపోతే ప్రథమా ద్వితీయ విభక్తులు రావుట. అది షష్ఠీ తర్వాతి షష్ఠీ అతసర్ధ ప్రత్యయేనా, షష్ఠీ అతసర్ధ ప్రత్యయేనా. అతస్ అనేటువంటి ప్రత్యయము, ఆ అర్థంలో వచ్చిన ఇతర ప్రత్యయాలు కూడా, అతస్ అనేటువంటి ప్రత్యయము ఆ అర్థంలో వచ్చిన ఇతర ప్రత్యయాలు కూడా కావచ్చు, వాటితో యోగం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఈ అతస్ దక్షిణ అనే శబ్దమే అతస్ చేస్తే దక్షిణత, అలాగే పుర అస్తాత్ అనే ప్రత్యయం చేస్తే పురస్తాత్, అలాగే రి అనే ప్రత్యయం అయితే ఉపరి, అలాగే రిష్టాత్ అనే ప్రత్యయం చేస్తే ఉపరిష్టాత్, ఇవన్నీ అన్నమాట. దక్షిణత పుర పురస్తాత్ ఉపరి ఉపరిష్టాత్, అంటే ఈ శబ్దాలను మీరు ఇట్లాగే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అతసర్ధ ప్రత్యయాంతములు అన్నమాట. మొట్టమొదటిది అతస్, దక్షిణా శబ్దం మీద అతస్ చేస్తే దక్షిణత, గ్రామానికి దక్షిణం వైపు అర్థం, గ్రామానికి పురహ ఎదురుగా, పురహ అన్న పురస్తాత్ అన్న ఒకటే అర్థం, అలాగే ఉపరి అన్న ఉపరిష్టాత్ అన్న ఒకటే అర్థం. ఈ ప్రత్యయంతములతో యోగం ఉన్నప్పుడు షష్ఠీ స్యాత్, షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే గ్రామ శబ్దానికి షష్ఠి వచ్చి గ్రామస్య అయిందనమాట. గ్రామస్య దక్షిణత, గ్రామస్య పుర, గ్రామస్య పురస్తాత్, గ్రామస్య ఉపరి, గ్రామస్య ఉపరిష్టాత్, ఆ విధంగా అనమాట.
మళ్ళీ ఏనపా ద్వితీయా, ఏన ఏనప్పని ప్రత్యయము, దాంట్లో మిగిలేది ఏనా అనేది ఉండేది. ఏనప ఆ ఏనపు ప్రత్యయాంతముతో యోగం ఉన్నప్పుడు ద్వితీయా స్యాద్, ద్వితీయ విభక్తి వస్తుంది. ఏనబంతే ఎప్పుడు కూడా ప్రత్యయం మాత్రమే చెప్పినప్పుడు ప్రత్యయ గ్రహణే అస్మాత్స విహిత తదాదే తదంతస్య గ్రహణం అని ప్రత్యయ గ్రహణ పరిభాష అని అంటారు దాన్ని. ఎందుకంటే కేవలం ప్రత్యయానికి ప్రయోగం ఉండదు, ప్రత్యయాంతానికి ప్రయోగం ఉంటుంది కానీ కేవలం ప్రత్యయానికి ప్రయోగం ఉండదు. నా కేవల ప్రకృతి ప్రత్యయ నా కేవల ప్రకృతి ప్రయోక్తవ్య నాపి ప్రత్యయ అని కేవలం ప్రకృతిని ప్రయోగించడానికి లేదు, కేవలం ప్రత్యయాన్ని ప్రయోగించడానికి లేదు. అందుచేత ఎక్కడైనా ప్రత్యయం మాత్రమే చెబితే దాన్ని ఒక్కదాన్ని తీసుకోకూడదు, ప్రత్యయాంతాన్ని గ్రహించాలి. ఇంతకుముందు సూత్రంలో షష్ఠి అతసర్ధ ప్రత్యయేనా అన్నాడు, అంటే అతసర్ధ ప్రత్యయాంతేనా అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఏనపా ద్వితీయ అంటే ఈ ఏనపు ప్రత్యయాంతేనా అని అర్థం అన్నమాట. ఏనబంతేన యోగి, అందుకే అర్థంలో ఏనబంతేన యోగి ద్వితీయ స్యాత్ అని అర్థం. ఇక్కడ ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఏనపా ఇది యోగ విభాగాత్ షష్ఠీ అపి, ఇంతకుముందు కూడా ఒక చోట మనకి విభాష అని యోగ విభాగం చేసి మరొక ప్రయోగాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏనపా ఏనపా ద్వితీయ అనే సూత్రంలో యోగం అంటే సూత్రం, ఏనపా అనే దాన్ని విభాగం చేశారు. చేసి వెనక నుంచి షష్ఠి అనేది అనువృత్తి తెచ్చుకుని ఏనవంతైన యోగే షష్ఠి స్యాత్ అనే అర్థాన్ని చెప్పారు. కాబట్టి ఈ ఏనబంతముతో యోగం ఉన్నప్పుడు షష్ఠి ద్వితీయ ఈ రెండు వస్తాయన్నమాట. దక్షిణేన గ్రామం గ్రామస్య, దక్షిణేన అనేది ఏనబంతం, దీనితో యోగం ఉన్నప్పుడు ద్వితీయ వస్తే గ్రామం, షష్ఠి వస్తే గ్రామస్య అనవుతుంది. తర్వాత ఈ దూరాంతికార్థేభ్య సప్తమ్యధికరణేచ అనేటువంటి సూత్రంలో దూర అంతిక అర్థము కలిగిన శబ్దముల మీద సప్తమి విభక్తి చెప్పారు. ఇక్కడ దూర అంతికార్థక శబ్దములతో యోగం ఉంటే, అంటే దీనితో యోగం ఉన్నప్పుడు పక్క ఉన్న పదానికి షష్ఠి అన్యతరస్యాం షష్ఠి వికల్పంగా వస్తుంది. ఏతైహి యోగే షష్ఠి స్యాత్, షష్ఠి వికల్పము షష్ఠి రాని పక్షంలో పంచమి విభక్తి వస్తుంది. దూరం నికటం గ్రామస్య గ్రామాత్, దూరం ఇక్కడ దూరశబ్దము అంతికము అంటే దగ్గర అని అర్థం, దానికే నికటం అని పదాన్ని వాడారు. దూరం నికటం గ్రామస్య గ్రామాత్, గ్రామస్య దూరం అంటే గ్రామానికి దూరంగా ఉన్నది, అంటే గ్రామస్య నికటం గ్రామానికి దగ్గర. ఈ గ్రామస్య అని కానీ గ్రామాత్ అని కానీ అనొచ్చు అని. తర్వాత జ్ఞో అవిదర్ధస్య కరణే, జ్ఞ అంటే జ్ఞాధాతు, జ్ఞాధాతు ప్రయోగే అన్నమాట, జానాతే ప్రయోగే. అవిదర్ధస్య విత్ అంటే మళ్ళీ జ్ఞానం, విదర్ధం అంటే జ్ఞానార్థం, అవిదర్థం అంటే జ్ఞానార్థము కానిది, జ్ఞానార్థము కానిది కరణముగా ఉంటే అవిధ అజ్ఞానార్థస్య కరణే, ఆ కరణానికి కరణత్వ వివక్ష చేయకుండగా శేషత్వ వివక్ష చేసినట్టయితే షష్ఠీ స్యాత్.
సర్పిషో జ్ఞానం. ఇక్కడ సర్పిష్ అనే శబ్దం, ఇది అవతల జ్ఞానం అనేది జ్ఞాధాతువు యొక్క ప్రయోగం. జ్ఞానం అని జానాతే ప్రయోగే అనమాట. దానికి కరణం అంటే జ్ఞా అవగమనే అనే ధాతువు తీసుకుంటే జ్ఞానం అంటే తెలియట అని అర్థం. తెలియుటకు కరణం సాధనం అనేది సత్పిష్ అనేది. ఏ ఈ కరణము అజ్ఞానార్థస్య అంటే జ్ఞానార్థకమేమీ కాదు ఇది కరణం. ఈ సర్పిష్ అనేది అజ్ఞానార్థకమైనటువంటి కరణవాచకమైన శబ్దం. వస్తుత ఇది కరణమైన కరణత్వ అవివక్షలో కేవలం సంబంధ మాత్ర వివక్ష చేస్తే సర్పిషో జానీతే అవుతుందన్నమాట. సర్పిషో జానీతే అని ప్రయోగం కూడా చేయొచ్చు, సర్పిషో జ్ఞానం అని ఇచ్చారు అలా కూడా చేయొచ్చు. జ్ఞానం అనేది జ్ఞాధాతువు యొక్క ప్రయోగం. జ్ఞానం అనొచ్చు, జానీతే అని తిగంతాన్ని ప్రయోగిస్తే జానీతే అవుతుంది. అంటే తెలియడానికి కరణం ఏమిటి? సర్పిష్ అనమాట. ఈ కరణానికి కరణత్వ వివక్ష చెయ్యకపోతే శేషత్వ వివక్షలో షష్ఠి వచ్చి సర్పిష అవుతుంది. లేకపోతే ఏమి రావాలి? ఈ సర్పిష జానీతే అనాలి. దాన్ని కరణంగా వివక్ష చేస్తే తృతీయ విభక్తి వచ్చి సర్పిష అని అవ్వాలి. అధీగర్ధదయేషాం కర్మణి, అధీగర్ధదయేషాం కర్మణి. అధి ఇక్, అధీక్, అధీగర్ధ ఆ అర్థము కలిగినటువంటి ధాతువులు అవ్వచ్చు. అది పూర్వ అధిపూర్వకమైన ఇక్ ధాతువు యొక్క ప్రయోగం కావచ్చు. అలాగే దయ ఈశా, దయధాతువు యొక్క ప్రయోగం. అలాగే ఈశా, ఈశధాతువు యొక్క ప్రయోగము. ఏషాం కర్మణి శేషే షష్ఠీ స్యాత్. వీటి యొక్క కర్మకు శేషార్థంలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఏషాం కర్మణి శేషే షష్ఠీ స్యాత్. అధీగర్ధ అన్నప్పుడు అధిపూర్వక ఇక్ ధాతు, ఇక్ ధాతువుకి ఇక్ స్మరణే అనే ధాతువు. ఇక్ స్మరణే అంచేత అధిపూర్వక ఇక్ ధాతువుకి అర్థం స్మరణము అని అర్థం. అంచేత స్మరతి అని కానీ స్మరణం అని కానీ ప్రయోగం. ఎందుకంటే తదర్థకము అని చెప్పారు, అధీగర్ధ తదర్థమైన దాన్ని ప్రయోగం. అలాగే దయ అనే ధాతువు యొక్క ప్రయోగం, దయతే అనమాట. అలాగే ఈశ ధాతువు, ఈశతే అని కానీ ఈశనం అని కానీ, వీటి ప్రయోగంలో ఏషాం ప్రయోగే కర్మణి శేషే కర్మవాచకమైన దానికి కర్మత్వ వివక్ష చేయకుండగా శేషత్వ వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఏషాం కర్మణి శేషే షష్ఠీ స్యాత్. మాతు స్మరణం సర్పిషోదయనం ఈశనం వా అని. ఇక్కడ మాతు స్మరణం అనే చోట స్మరణం అనేది అధీగర్ధము అనమాట. ఈ స్మరణం అనే దాని ప్రయోగంలో తల్లి కర్మ అవుతుంది. అంచేత కర్మవాచకానికి కర్మత్వ వివక్ష చేయకుండా ఉంటే శేషత్వ వివక్ష చేస్తే షష్ఠి వచ్చి మాతు స్మరణం అని అవుతుంది. అలాగే సర్పిషోదయనం సర్పిష ఈశనం. ఈ సర్పిష్ అనేటువంటిది దీంట్లో దయధాతువు ఈశధాతువు వీటిలో కర్మవాచకం అవుతుంది కాబట్టి ఈ కర్మవాచకమైన సర్పిష్ అంటే నెయ్యి, దాని కర్మత్వ వివక్ష చేయకపోతే
షష్ఠీ విభక్తి వచ్చి సర్పిషోదయనం అని సర్పిషో ఈశనం అని అవుతుంది అన్నమాట. అంటే సర్పిషు గురించి ప్రార్థించడం, అంటే నెయ్యిని గురించి ప్రార్థించడం. అటువంటి సందర్భంలో ఈ నెయ్యి ఏమవుతుందంటే కర్మ అవుతుంది. దీన్ని కర్మతో అవివక్షలో షష్ఠీ చేస్తాం అన్నమాట. తర్వాత కురియహ ప్రతియత్నే, ఈ ప్రతియత్న అనే శబ్దానికి అర్థం వివరిస్తున్నారు. ప్రతియత్నో గుణాధానం, కురియహ కురీధాతు యొక్క ప్రయోగంలో ప్రతియత్నే అంటే గుణాధానము జరిగినప్పుడు దాంట్లో కర్మవాచకం ఏదైతే ఉందో ఆ కర్మవాచకానికి కర్మత్వ వివక్ష చేయకుండగా శేషత్వ మాత్ర వివక్ష చేస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఏదోదకస్య ఉపస్కృతే అను, ఈ ఉపస్కృతి ఉపస్కరణము అనే చోట ఉపస్కృతే అని కానీ ఉపస్కరణము అని కానీ వాడితే కృధాతు అన్నమాట. ఈ కృధాతు ఏం చేస్తుంది? ఉపస్కరణం అంటే దానికి ఒక సంస్కారాన్ని కలగజేయడం. ప్రతియత్నో గుణాధానం అన్నారు కదా, గుణాధానం అంటే ఏమిటి? ఒక గుణాన్ని కల్పించడం అంటే ఇంతకుముందు సంస్కారం లేని దానికి సంస్కారాన్ని కల్పించడం. ఇప్పుడు మామూలుగా చూడండి, ఏదైనా ఒక పదార్థం మీద నీళ్లు చల్లుతాం అనుకోండి, నీళ్లు చల్లకపోయిన దానికి చల్లిన దానికి తేడా అక్కడేం ఉండదు, వాస్తవానికి పైకి ఏం కనపడదు. కానీ అక్కడ అభిప్రాయం ఏంటంటే ఈ నీళ్లు చల్లిన నీళ్లు చేత దానికి సంస్కారం కలగజేస్తున్నాం అన్నమాట. అది గుణాధారం అంటే అదనమాట. అంతకు ముందు లేనటువంటి ఆ పవిత్రతనో స్వచ్ఛతనో ఆ గుణాన్ని మనం ఈ నీళ్లు చల్లడం ద్వారా కలగజేస్తున్నాం. అలా గుణాధానము ఉన్నటువంటి చోట ప్రీధాతువు యొక్క ప్రయోగంలో కర్మవాచకం ఏదైతే ఉందో దాని కర్మత్వ అవివక్షలో కేవల సంబంధం మాత్ర శేషత్వ వివక్షలో షష్ఠీ విభక్తి వస్తున్నాం. అంటే ఏదోదకస్య ఉపస్కరణం అని. ఇది సాధారణంగా అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సాక్రిఫైస్ అని. అంటే యజ్ఞంలో వాటి నీళ్లు చల్లుతారు, వాటన్నిటి మీద ఆ యజ్ఞాన్ని తీసుకొచ్చిన పదార్థాల మీద నీళ్లు మంత్రించి నీళ్లు చల్లుతారు అనుకోండి. చల్లితే అభిప్రాయం ఏమిటనమాట, వాటికి ఒక సంస్కారాన్ని కలగజేసినట్టు. అంటే గుణాధానం అంటే అది. సరే అయ్యా ఇక్కడికి ఇది ఆపుతున్నానండి, మిగతాది తర్వాత చెప్దాం. కృష్ణ అనంతకృష్ణ గారు, గురు గారు చెప్పండి. అదే ఇక్కడితో ఆపేస్తున్నాను, అలాగే ఇంకా తర్వాత సూత్రం నుంచి తర్వాత చెప్దాం. అలాగే గురు గారు. అదే.